నమస్తే, పబ్లిక్ టీవీ న్యూస్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో ఈరోజు అనగా శనివారం నాడు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలపైన వారి చదువుపైన అవగాహన సదస్సు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్, టీచర్స్, వార్డు మెంబర్ లలిత మరియు దిశ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది పిల్లలకి, వాష్రూమ్స్ లేవు. వాళ్ళకి వాష్రూమ్ వచ్చిందంటే ఇంటి వరకు పరిగెత్తి రావాలి. అయితే మధ్యలో కోతుల ప్రాబ్లం ఒకటి వచ్చేటప్పుడు ఆ కోతులు పిల్లలంట వాడి గీరడం గిల్లడము పిల్లలకు అపాయం ఉంది. మరి దీని గురించి మీరు ఏదైనా చర్య తీసుకొని తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుంది. టీచర్స్ గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు, టీచర్స్ మంచిగా పాఠాలు చెప్తున్నారు. వాళ్ళ గురించి ఎలాంటి ఎలివేషన్ లేదు. మాట్లాడుతున్నారు ఈ రోడ్డు దాటేసి రోడ్డు క్రాస్ చేసి పిల్లలు ఇంటికి వస్తే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా మాకు తెలియదు, టీచర్స్కు తెలియదు, లేదా కోతులు అటాక్ చేసినా తెలియదు, కుక్కలు అటాక్ చేసినా తెలియదు. మరి స్కూల్లో వాష్రూమ్స్ ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నీ ఉంటేనే కదా బాగుంటుంది స్కూల్కి. మీరు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది పిల్లలకి. స్కూల్ క్లాసులు మారి వెళ్ళిపోతున్నారు పిల్లలు, కానీ ఈ పనులు మాత్రం జరగట్లేదు. పట్టించుకోవాలని చెప్తున్నారు. గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ అధికారులు కానీ స్కూల్ గురించి కొంచెము శ్రద్ధ తీసుకొని చర్యలు చేపడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేమందరం తల్లిదండ్రులం. అయితే మా పిల్లల కోసం మేము అడుగుతున్నాం. పాపలకు అన్నం గట్టిగా ఉంది, ఇట్లా మొత్తం చిక్కుడు కూడా రావట్లేదు మనకి. పిల్లలకి ఏమవుతుంది, పిల్లలు తినలేకపోతారు. మా పిల్లలకు బాగా సింటిగా తెస్తున్నాం. ఏమన్నా అంటే సర్పంచ్ ఏమన్నా ఏదైనా చెప్పినామని ఏం చేస్తారు మీరు? మేము చేస్తున్నాం పని అంటే ఎక్కడ పని చేస్తారు? ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చే ఒక పని కూడా రాలేదు. ఇప్పటికే ఐదు మీటింగ్లు అయినాయి, ఐదు మీటింగ్లలో కంప్లీట్ ఇచ్చినాము. సర్పంచ్ కూడా మేము నిలవడం నిలవడం మీరు రావద్దు, పెద్ద మా పేరెంట్స్ రావద్దు ఇక్కడికి రావద్దు. మీరు పేరెంట్స్ మీరు ఏమన్నా స్కూల్లోనే మాట్లాడాలి. సర్పంచ్ ఎమర్జెన్సీ నేనేం చేస్తున్నామో నేను చేసే పని చేస్తున్నాను సర్పంచ్ అంటే స్కూల్ సార్ అంటే సర్పంచ్ ఏమో మీరు ఏం మాట్లాడుతున్నారు అమ్మా ఇక్కడికి వచ్చి రావద్దు. ఎంపీసీ కుమార్ కూడా రావద్దు అనేసి ఇక్కడికి వచ్చి మాట్లాడదు పేరెంట్స్ అని అండి. ఇంకెవరు ఉంచుకోమని చెప్తున్నారు. గ్రామ ఇక్కడికి అసలు రావద్దు, పాత గ్రామ ప్రజలు రావద్దు. అక్కడ పోయి మాట్లాడితే ఇక్కడ రావద్దు అనేసి ఏమన్నా ఉన్నాడు. మళ్ళా ఉప సర్పంచ్ ఉన్నాడు, ఇంకా నలుగురు ఐదుగురు వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. దీని వార్డు మెంబర్స్ కూడా నిలబడ్డారు, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. అదేమంటే ఎంపీసీ ఇక్కడికి వచ్చి మాట్లాడదు అంటే సార్ని డిస్మిస్ చేశారని మాట్లాడుతున్నాడు.